వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే సందీప్ అక్కడ ప్రజల నుంచి కూడా భారీగా స్పందన వస్తుంది ప్రజా దర్బారకి భారీగా చేరుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ అంటే నాగార్జున సర్కిల్ కానీ అక్కడ ప్రగతి భవన్ దగ్గర కానీ చాలా ట్రాఫిక్ జామ్ నార్మల్ టైంలోనే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది సో ఇలాంటి టైంలో చాలా మంది అక్కడికి ప్రజలు చేరకపోవడం సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలుగుతుందా అంటే అక్కడ సెక్యూరిటీ పరంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ విషయంలో కానీ ప్రజల కి అందుబాటులో ఏమైనా సదుపాయాలు ఉంచడం కానీ ఈ విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అదే మనం విజువల్స్ లో చూసుకుంటే భారీ ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ట్రాఫిక్ నిన్న ఏదైతే కంచుడన కంచన కూడా తీసివేయడం జరిగింది అలాగే ఇటు పంజాగుట్ట టు బేగంపేట వెళ్ళే దారులన్నీ కూడా కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఏదైతే ఇక్కడికి వచ్చే ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పైనే పార్కింగ్ చేశారు వారు సంబంధించి ఇంకా ట్రాఫిక్ కొద్దిగా క్లియరెన్స్ లేదు అయితే అక్కడ నుంచి వెళ్ళే వాహనాలు కొద్దిగా జస్ట్ 5-10 మినిట్స్ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు అలాగే ఇటు సమస్యలకు వచ్చే వారికి సంబంధించి కూడా ఇటు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు వన్ బై వన్ కూడా ఏర్పాటు చేశారు కాసేపు మాత్రమే సీఎం గారి దర్బార్లు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 27 సంవత్సరాలు చేసిన ఎంఏ సోషియాలజీ పాస్ అయిన కోర్టు నాకు 95 సర్వీస్ ఆర్థిక రాయలతో డిసెంబర్ 31, 2021 తీర్పు ఇచ్చింది ఆ లంచగొండ వాళ్ళు ఇయ్యట్లే నాకు ఆ తీర్పు అమలు చేయట్లే వాళ్ళు అంతా లంచగొండ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇప్పుడు ఇక్కడికి రేవంత్ రెడ్డి సీఎం గా అయినందుకు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని వచ్చారా దానికోసం వచ్చినా సార్ దాని జరుగుతుందనే వచ్చిన ఆశతో వచ్చినాం మేము ఇప్పుడు వచ్చారు ఎప్పుడు ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం నుంచి బయలుదేరి వచ్చేసరికి ఇప్పుడే మాకు తెలియదు కదా సార్ ఇక్కడికి రావడం ఆశ ఇవాళ వచ్చినాం కాస్త మాకేదో అవకాశం జరుగుతుందని న్యాయం జరుగుతుందని వచ్చినాం మీరు ఎక్కడ నుండి వచ్చారు నేను ఖైరతాబాద్ చింతల్బస్తీ నుంచి సమస్య ఏంది నైనా మల్లారెడ్డి సార్ దేవి కాలేజ్ అనుక ప్లాట్ తీసుకున్నా 32-33 ఏళ్ళైంది ఇంతవరకు అదే పేపర్లు తెచ్చినాం జరి చూపిద్దామని కేవలం ఇటు సమస్యలు కాకుండా తమకు సంబంధించిన భూ సమస్యలు కూడా చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డిపై ఒక భరోసా పెట్టుకొని కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా జనం తరలి వస్తున్నారని కూడా చెప్పవచ్చు రైట్